ఈనాడు రాసుకొచ్చింది 45 గంటలకు పైగా ఉత్కంఠ. చంద్రబాబు అరెస్ట్ మొదలుకొని రాజమహేంద్రవరం తరలించే వరకు అత్యంత ఉద్విగ్న పరిణామాలు. నిద్ర విశ్రాంతి లేకుండా ఆయన తిప్పిన సీఐడి అధికారులు 24 గంటల గడువు 2-3 నిమిషాల్లో ముగుస్తుందనగా న్యాయమూర్తి ముందుకు అంటూ తిప్పారు అన్నటువంటిది. నిన్న పాపం లోద్రాకి తెలియలేదు విషయం, తెలియక ఆయన లేటుగా తీసుకొచ్చారని చెప్పి కోర్టులో వాదించాడు. అయితే ఖచ్చితంగా తిప్పడం అంటే ఇక్కడ బేసిక్గా హెలికాప్టర్ తీసుకొస్తానంటే వద్దంది చంద్రబాబు, బై రోడ్డు వస్తానంది చంద్రబాబు. అలాగే సిఐడిలో విచారణ ఇదంతా జరిగింది, ఆ తర్వాత కోర్టులోనే కూర్చోబెట్టింది. అక్కడెక్కడ తిప్పల, నేరుగా తీసుకొచ్చారు. టెస్టులు చేయించాక మళ్ళీ తీసుకెళ్ళి రిమాండ్ రిపోర్ట్ మీద సంతకాలు పెట్టుకున్నాక మళ్ళీ తీసుకుని వచ్చారు. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసేసారు, కోర్టులోనే కూర్చున్నారు. బాబు గారు తిరిగింది నంద్యాల నుంచి విజయవాడకి, విజయవాడ దగ్గర నుంచి ఇది తాడేపల్లికి, తాడేపల్లి దగ్గర నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి అక్కడికి రాజమండ్రికి. ఇందులో మొత్తం తిప్పడం ఎందుకు అవుతుంది? నెంబర్ వన్, ఇదే తిప్పడం అయితే జగన్మోహన్ రెడ్డిని అంతే కదా అరెస్ట్ చేసి తిప్పిందే కదా రోజున, ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియకుండా ఎక్కడికెక్కడికో తిప్పారు కదా. ఎవరినైనా ఇప్పుడు మొన్న రఘురామకృష్ణరాజు అంతేగా ఎక్కడికెక్కడికో తిప్పేటటువంటి సందర్భమే కదా. ప్రాక్టికల్గా జరుగుతున్నది ఏంటంటే ఎవరిదైనా వాళ్ళది చేసినప్పుడు, అంటే జగన్ని చేసినప్పుడు మనం కరెక్ట్ అని చెప్పి తిప్పిని ఈరాయాలి. అప్పుడు సాక్షి రాసుకొచ్చింది జగన్ అట్ట తిప్పారట తిప్పారని. అతని పేరేంటి, నందిగం సురేష్. తమిళనాడుకు కూడా తీసుకెళ్ళి కొట్టారు, నందిగం కాదు చెవిరెడ్డి భాస్కర్ అని. నందిగం సురేష్ని ఎక్కడ తిప్పుతున్నారో కూడా తెలియదు. అట్లా తిప్పుతా తిరుగు కొట్టారు తిప్పుతా. ఇక్కడ బాబు గారిని మర్యాదగా తీసుకుని వెళ్ళారు. ఇది తప్పు అయినప్పుడు అది తప్పు అని చెప్పు, ఇది రైట్ అయితే అది రైట్ అని చెప్పు, అది రైట్ అయితే ఇది రైట్. కానీ ఇక్కడ తేడా ఎక్కడొస్తుందంటే ఒకళ్ళకి చేసినప్పుడు తప్పు ఇంకొకళ్ళకి చేసినప్పుడు రైట్ అంటాం వల్లనే విశ్వసనీయత చచ్చిపోతుంది.